వనపర్తి నియోజకవర్గంలో 26 గ్రామాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి పెద్దమందడి మండలంతో ప్రారంభించినాం. 7 మండలాలు మున్సిపల్ పట్టణం యొక్క ఆత్మీయ సమ్మేళనం విడివిడిగా చేసుకుంటాం. ఒక్కొక్కటి ఇవాళ పెద్దమందడి మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వేలాది మంది ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ సభ్యులు గ్రామాల వారిగా రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. 7 కాలం ఈ ప్రభుత్వం 2వ సారి ఏర్పడి 1 ముగిసినటువంటి సందర్భంలో మొన్న 13వ తేదీకి 7 ముగిసింది ప్రభుత్వం ఏర్పడి. ఈ 7కి సంబంధించినటువంటి అనుభవాలను పంచుకొని ఇంకా మనం చేయవలసినటువంటి పనుల మీద స్థానికంగా కానీ మండల పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ చేయవలసినటువంటి పనుల మీద వాళ్ళ నుంచి వచ్చేటువంటి సలహాలు సూచనలు వినడం జరిగింది. ఇప్పటిదాకా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఏం చేసిందో దాని మీద ఒకసారి సమీక్షించుకొని ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ అవసరాల కోసం మనం ప్రత్యేక కార్యాచరణ ఏమి అమలు చేసినామో గ్రామం వారీగా వారు ఒకసారి నెమరేసుకునేటట్లు విషయాలన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టి మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి పనులు ఏముంటాయనే దాని మీద చర్చ చేయడం జరిగింది. పలు సూచనలు వాళ్ళ నుంచి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే సమావేశంలో పొద్దున్నుంచి ఇప్పటిదాకా నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సాధారణ సభ్యులు కానీ వాళ్ళు స్పందించినటువంటి తీరు ప్రజలు కేంద్ర బిందువుగా ప్రజల యొక్క సామూహిక అవసరాల మీదనే వాళ్ళు చర్చ చేయడం అనేటువంటిది ఈ ప్రాంతం యొక్క చైతన్యానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. నేను చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. ఒక సామూహిక ప్రయోజనంలోనే మన వ్యక్తిగత ప్రయోజనం కూడా ఉంది అని విశ్వసించడం అనేటువంటిది ఒక భారీ చైతన్యానికి నిదర్శనం. నేను కోరుకునేది కూడా ఈ తరహా రాజకీయ వ్యవస్థనే. ఈ ప్రాంతం నుంచి ఈ చైతన్యం ఇస్తే వీళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ లేక పాపం వాళ్ళు తయారు చేసిన కొన్ని అట్లే కట్టలు కట్టుకొని వాళ్ళు లేదు. వాళ్లకు ఈ ఉన్ని బ్లాంకెట్స్ ప్రభుత్వ పరంగా అవసరాలు ఎక్కడెక్కడ ఉంటాయో వాళ్ళ ద్వారా కొనిపించడం కోసం నేను రాష్ట్ర ప్రభుత్వంతో ప్రయత్నం చేస్తాను. బయట మార్కెట్లో కంటే ఇది సొసైటీ కాబట్టి వీళ్ళకు ఉపాధి ఇచ్చినట్లయితే ప్లస్ నాణ్యత ఉంటుంది, రెండు ఉంటాయని చెప్పి పాఠశాల విద్యాశాఖకు పెడితే వాళ్ళు అంగీకరించినారు. అదేవిధంగా కేజీబీలకు వాళ్ళకి పెడితే వాళ్ళు అంగీకరించినారు. చాలా పెద్ద ఎత్తున వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి. రేటు కూడా ఫిక్స్ అయ్యి వచ్చింది. దాదాపు 551 ఒక బ్లాంకెట్. మౌనార్ జిల్లాలో వెంకటాయపల్లి కూడా వచ్చింది. సో వాళ్ళకి ఇప్పుడు డిమాండ్ వచ్చింది స్టాక్ చాలా పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేయడం కోసం. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి యూనిట్లో ఈ ప్రొడ్యూస్ని, ఈ ఉత్పత్తిని, ఏవైతే బ్లాంకెట్స్ ఉంటాయో ఉలన్ బ్లాంకెట్స్ వీటిని కంప్లీట్గా ఫినిష్డ్ గూడ్గా తయారు చేయాలంటే, ఫినిష్డ్ వస్తువుగా తయారు చేయాలంటే ఇక్కడ ఒక ఫినిషింగ్ యూనిట్ని ఏర్పాటు చేయాలి సాంకేతికంగా. ఆ ఫినిషింగ్ యూనిట్ కావాలని చెప్పి నేను ఇదివరకే సంబంధిత టెక్స్టైల్ మినిస్టర్కు నేను గతంలోనే రాసినాను, కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. త్వరలో దానికి సంబంధించి ఒక భారీ ఫినిషింగ్ యూనిట్ను దీనికి తోడుగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు కాక కొన్ని 100 మందికి అదనంగా ఉపాధి వస్తారు. అది పెద్ద పరిశ్రమ అవుతుంది. దానికోసం ప్రయత్నంలో ఉన్నాను. థ్యాంక్ యూ.